Hey guys, welcome to Sharuk Tech YouTube channel. So video వచ్చేసి నేను మీకు ఎవరైనా కొత్త పర్సన్స్ మీకు లొకేషన్ షేర్ చేయరా WhatsApp లో లేదంటే ఫోటో పెట్టరా WhatsApp లో అని చెప్తుంటారు కదా. సో వాళ్ళ నెంబర్ మీరు సేవ్ చేయకుండా ఏ విధంగా వాళ్ళకి ఫోటో గాని లొకేషన్ గాని ఎలా పెట్టాలి అనేది అయితే చెప్తాను. అంటే వితౌట్ సేవింగ్ మీరైతే పెట్టొచ్చు అన్నమాట. సో ఇక్కడ నేను డైల్ ప్యాడ్ అయితే ఓపెన్ చేశా. సో చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క నెంబర్ అయితే వెతుకుతారు, అంటే ఎవరైతే లొకేషన్ పంపమన్నారో వెతికి వాళ్ళ నెంబర్ సో ఏదో ఒక నేమ్ అయితే సేవ్ చేసుకుంటారు. సో వితౌట్ సేవింగ్, సో వాళ్ళ యొక్క నెంబర్ మీరు సేవ్ చేసుకోకుండానే మీరు వాళ్ళకి వాట్సాప్లో మెసేజ్ అయితే పెట్టచ్చు అనమాట. ఈ ట్రిక్ అయితే మీకు చాలా అయితే యూజ్ అయ్యింది, ఎందుకంటే మీరు అన్నోన్ పర్సన్స్ నెంబర్స్ అయితే సేవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. సో మీరు వితౌట్ సేవింగ్ వాళ్ళకి మెసేజ్ అయితే పెట్టచ్చు అనమాట. అండ్ మీరు సేవ్ చేసుకోవడం వల్ల మీకు ఏమైందంటే వాళ్ళు డీపీ చూస్తారు అండ్ స్టేటస్లు చూస్తారు. సో చాలా ప్రాబ్లం అయితే ఇద్ది, అందుకనే వితౌట్ సేవింగ్ వాళ్ళకి మెసేజ్ ఎలా పెట్టాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్లేస్టోర్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు వాట్సాప్ అని ఇక్కడ టైప్ అయితే చేయండి. సో ఫస్ట్ మీరు వాట్సాప్ అప్లికేషన్ని అప్డేట్ అయితే చేసుకోండి. వాట్సాప్ అప్లికేషన్ మీరు అప్డేట్ చేసిన తర్వాత మీరు క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ అయితే చేయండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు జస్ట్ నేను మీకు స్క్రీన్ పైన అయితే చూపిస్తున్నాను. సో అది మీరు ఇక్కడ టైప్ అయితే చేయండి. నేను ఎలా టైప్ చేస్తున్నాను మీరు సేమ్ ఆ టైటిల్ ఇక్కడ మీరు టైప్ అయితే చేయాలి. నేను స్క్రీన్ పైన అయితే మీకు చూపిస్తున్నా, WA.ME. ఇంకా ఈ విధంగా ఒక సింబల్ అండ్ ఈ నెంబర్. సో మీ యొక్క నెంబర్ అంటే మీరు ఏ నెంబర్కి మెసేజ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ నెంబర్ అయితే మీరు అక్కడ ఎంటర్ అయితే చేయాలి. సో ఎంటర్ చేసి మీరు ఇక్కడ ఏం చేయాలంటే చాట్కు కొనసాగించండి అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ఆప్షన్ మీద ట్యాప్ చేసిన కానీ మీకైతే డైరెక్ట్గా ఈ విధంగా ఆ పర్సన్ యొక్క వాట్సాప్ అయితే మీకు కనిపించింది. సో ఇక్కడ నుంచి మీరు వాళ్ళకి ఈజీగా అయితే మెసేజ్ చేయొచ్చు అండ్ లొకేషన్ షేర్ చేయొచ్చు అండ్ మీ యొక్క ఫోటోలు ఏమైనా పెట్టాలంటే ఆ ఫోటోలు కూడా వాళ్ళకైతే సెండ్ అయితే చేయొచ్చు. సో మీరు ఈ విధంగా వితౌట్ సేవింగ్ వాళ్ళకైతే మెసేజ్ అయితే చేయొచ్చు అనమాట. సో వీడియో లాగుంది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి బయ్యా. సో ఈ యొక్క ట్రిక్ అయితే మీకు చాలామంది యూజ్ అయితే అయ్యిద్ది, ఎందుకంటే ఈ ట్రిక్ చాలా యూస్ఫుల్ ట్రిక్. సో ఈ ట్రిక్ అయితే మీకు చాలా యూజ్ అయితే అయ్యిద్ది. సో అండ్ ఈ వీడియోని మీరు లైక్ కొట్టడం మర్చిపోకండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. సో మీరు ఈజీగా ఇలా మీరు ఈ విధంగా మెసేజ్ అయితే చేయొచ్చు అనమాట. సో బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. అంతవరకు జై హింద్, వందే మాతరం.